హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. ఇప్పుడు మీ ముందుకి చిట్పట్ ముచ్చట్లతో మీ ముందుకు వచ్చేసండి. ఏం లేదండి, ఇప్పుడు మన ఒరిస్సాలో సోమవారం నాడు కదా వేణుగోపాల స్వామి, అదే అండి పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభించారండి. కానీ అక్కడ ఎక్కడి నుంచో కానీ వచ్చారు, ఎంత ఇతర దేశాల నుంచి ఆయన భక్తులు చాలామంది ఉన్నారు, చాలామంది వచ్చారు, అసలు రంగరంగ వైభవంగా జరుగుతుంది. కానీ ఏంటంటే ఇసుకతో రథం తయారు చేశారండి. ఈ మామూలుగా లేదు, ఇసుకతో రథం తయారు చేసి కొబ్బరి చిప్పలతో రథం చక్రాలు వేసారు. కానీ ఆ వైభోగం చూస్తుంటే అండి అసలు కన్నులు విందులుగా ఉంది, కానీ చాలా బాగుందండి. కానీ వేసిన జనం చూసి చూడటానికి అయితే మాత్రం జనం విపరీతంగా గుమ్ము గుమ్ముడిగా వచ్చేస్తుందండి. ఏంటంటే ఇది పూరీ జగన్నాథ యాత్ర, మళ్ళీ స్నానాలు అని అయ్యని అని స్టార్ట్ అవుతాయి, కానీ చాలా వైభవం ఉంది. ఆ వీడియో ఒకసారి మనం చూసేద్దామండి. సరే అండి, ఇప్పుడు ఇవి అన్నీ మామూలునే. ఇప్పుడు మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే కొంతమంది మెగా ఫ్యామిలీని తిట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది తిడితే ఊరుకునే వాళ్ళు అయితే ఎవరు లేరు. వాళ్ళ పీగలు కోసేదాకా వీళ్ళు ఊరుకోరు, ఎందుకంటే అంత పిచ్చి మెగా ఫ్యామిలీ అంటే అటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇటు నాగబాబు గారు కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎటైనా మెగాస్టార్ గారు అంటే ఇక చెప్పక్కర్లేదు దేవుడైనా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలోకి చిన్ని బుల్లి పాప వచ్చింది. ఎవరనుకున్నారా, అదేనండి మన ఉపాసన గారు, అలాగే మన రామ్ చరణ్ గారికి నిన్నే ఒక పాప జన్మనిచ్చారు. ఎంత సంబరాలు చేసుకుంటున్నారంటే ఫ్యాన్స్, ఒక బుల్లి పాప రావడంతో మెగా ఫ్యాన్స్లో అసలు మామూలుగా లేదండి సంబరాలకు కానీ దానికి కానీ అసలు నోటితో చెప్పలేం, కానీ కళ్ళతో చూడాలి. కానీ ఆ మేడం గారు ఆ డెలివరీకి వచ్చినప్పుడు చాలామంది చాలా ఇబ్బందులు పడతారని, కానీ ఆవిడ మాత్రం ఏదో వాకింగ్కి వచ్చిన చక్క నీట్గా నిదానంగా హాస్పిటల్కి వచ్చి ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చింది. ఆ మహాతలు ఎవరో కాదు, సో ఉపాసన గారండి. ఒకసారి ఆ వీడియో మనం చూసేద్దాం. అందుట్లో కాకుండా ఈ సంబరాలు భారీ కటౌట్లు పెట్టేసి అపోలో ఆసుపత్రి దగ్గర అసలు మామూలుగా లేదండి. ఒకసారి చూసేద్దామండి ఆ వీడియో. ఏనే పెళ్ళన్న తర్వాత ఏదైనా రంగరంగ వైభవంగా చేసుకుంటారండి, కానీ ఇక్కడ కిడ్నాప్ జరిగిందండి పెళ్ళంటే.
మామూలు కిడ్నాప్ కాదండి బాబు. ఏంటంటారా, తీరా చూస్తే పెళ్లి కూతురు కిడ్నాప్ అయిపోయిందండి. పోలీసులు అడావిడి అడావిడిగా వచ్చేసారు. ఏంటనుకుంటున్నారా, ప్రేమితో అయిపోయిందండి బాబా. తీరా చూస్తే ఏమి కాదు, ఇద్దరు మైనార్టీ తీరిపోయింది. అది ఎక్కడనుకున్నారా, కేరళలో జరిగిందండి బాబు. మరీ దారుణం అండి. చూడండి అసలు ఆ పిల్లని అయితే పోలీసులు చిదక్కొట్టేస్తున్నారు. ఏం లేపుకొచ్చి చేయడం లేకపోతే కిడ్నాప్ జరిగిందని. కానీ అది ఇద్దరు ప్రేమించుకున్నారంట. అవి ఎవరు తెలియక కోర్టు వేసుకున్నారు. చూడండి ఒకసారి. ఏంటే ఇప్పుడు ఎంతైనా పవన్ కళ్యాణ్ గారు రేంజ్ అయితే మారలేదండి. ఏంటంటారా, సప్త సముద్రాన్ని ఈదేసి ఆయన కలుసుకోవాలని. అసలు మన కాకినాడ నిన్న మీటింగ్ జరిగింది కదండి, కానీ కుర్రకారు ఉన్నారండి. అసలు మామూలు లేదండి, సప్త బోట్లు వేసుకొని మామూలుగా పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి బోట్లు వేసుకొని ఆ సముద్రంలో ఈతలు కొట్టి ఆయన కలవడానికి అయితే ఎంత ప్రయత్నం చేస్తున్నారండి. మామూలు ప్రయత్నం చేస్తలేదండి. కానీ ఎంతనే మెగాస్టార్ కదండి, పవర్ స్టార్ అనండి. ఆయన మాత్రం ఒకసారి గెలిస్తే మాత్రం ఒక రేంజ్లో ఉంటుందండి. కుర్రకారుకి మాత్రం ఒక ఊపు. అండ్ యువత అయితే మరీ బాగా సందర్భపడుతున్నారు. కానీ ఆయన దేవుళ్ళగా పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒకసారి వీడియో చూసేద్దామండి, చాలా లేట్ అయిపోతుంది, తొందరగా చూసేద్దాం. మరికొన్ని వార్తలతో మన మీ ముందుకు వచ్చేస్తుంది మన చిట్పట్టు ముచ్చట్లు. ఏంటి అందరూ చూస్తామండి. ఓకే బాయ్.